చదువుకుని పిల్లలకి ప్లేస్మెంట్ లేదండి ప్రజెంట్. తర్వాత వచ్చి కూలిపని నాలి పని చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 500 సంపాదిస్తే అప్పట్లో 70 రూపాయలు ఉండేది క్వార్టర్. అది ఇప్పుడు ఏం చేశారు, పనికిరాని మంది ఇచ్చి 200 రూపాయలు చేశారు. దానికి ఏమవుతుంది, తాగితే 2 రోజులు పనికి వెళ్ళడు. వాళ్ళకి ఇంట్లో ఆడమనిషి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. మా లాంటి వాళ్ళకి అవి లేదు. ఏంటంటే ఒక ఇల్లు ఉంది నాకు, ఆ ఇంటి మీద మీటర్ ఉంది, దానివల్ల నాకు ఆ డబ్బులు కూడా రావు. కూలి పని చేసుకుంటాను నేను ఆటో నగర్లో. పిల్లలు చదువుకునే టైంలో చివరు మా పాప ఒక పాపకు వచ్చింది, ఒక పాపకు అది లేదు. ఇద్దరు పాపలు నాకు, ఒక పాపకు మాత్రం వచ్చింది. అది కూడా ఎప్పుడంటే ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫీజు రిమర్స్మెంట్ అని చెప్పేసి ఇంజనీరింగ్ టైంలో వచ్చింది. రెండో పాప వచ్చేసరికి నీకు ఇల్లు ఉంది మీటర్ ఉంది అని చెప్పేసి అవి లేదు అని ఆటోనగర్లో పనిచేసేవాళ్ళు. తర్వాత చూస్తే మరి పిల్లలు చదువులు అయిపోయి కానీ ఎక్కడ ఉద్యోగాలు, బయటకు పోవటానికి వాటికి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు, ఇంట్లో ఉన్నారు. ఇంకా ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అప్పట్లో అయితే హైదరాబాదో లేకపోతే ఎక్కడ వెళ్ళి పనులు చేసుకుండేవారు. ఇప్పుడు అవకాశం కూడా లేదు. అలాంటి కంపెనీలు ఇప్పుడు మా జనరేషన్ అంటే అలా అయిపోయింది, 60% మేము అయిపోయాం. కానీ యంగ్స్టర్ చదువుకున్న పిల్లలకి ఉపాధి ఉంటే ఒక ఫ్యామిలీకి ఒక ఉద్యోగం, ఏ ప్రైవేట్ ఉద్యోగం దొరికినా వాళ్ళ ఫ్యామిలీకి ఎట్టనే అయిపోద్ది. ఈ 10,000 5,000 ఎన్ని రోజులు ఉంటాయేమో ఒక నెల తినేస్తాం, తర్వాత నెల ఇబ్బందే కదా. ఒక ఉద్యోగం ఇచ్చారనుకో, ఆ ఫ్యామిలీ అంతా పిల్ల పోషించుకుంటుంది, పిల్లవని పిల్లడవని. ఏ ప్రైవేట్ సెక్టరో లేకపోతే ఐటీ సెక్టరో ఏదో వచ్చింది అనుకో అమ్మ, ఒక కంపెనీ వస్తే ఒక 5,000 మంది బతుకుతారు. అంటే అవకాశం ఉన్నవాళ్ళు చదువుకున్న పిల్లలకు బాగుంటుంది. మాకంటే చదువులు లేవులే, వదిలేసే మా జీవితం సగం అయిపోయింది, అలా గడిపేస్తాం. కానీ మాకు పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చదువుకుంటున్నారు మంచిగా. చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగాలు అవి వస్తే ఒక 30 సంవత్సరాలు ఒక 2 జనరేషన్లు అంటే మేము తండ్రులు, మమ్మల్ని పెంచగలుగుతారు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు కూడా పెంచగలుగుతారు. అలా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ గవర్నమెంట్ అయితే అలా చేసి ఇదేం కనిపించట్లేదు. మ్యాక్సిమం గవర్నమెంట్ మారిపోవచ్చు.